స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, జైలులో ఉండటం, ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన రిలీఫ్ దొరకలేదు, తర్వాత హైకోర్టులోనే ముందు హెల్త్ గ్రౌండ్ మీద బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఆ కేసులో మొన్న మధ్యనే అచ్చెన్నాయుడుని చేర్చడంతో అచ్చెన్నాయుడు తను అరెస్ట్ చేయొద్దంటూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్తే ఇప్పుడు తాజాగా ఒక రిలీఫ్, తాత్కాలిక రిలీఫ్ వచ్చింది. ఇందులో స్కిల్ కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. స్కిల్ కేసులో అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుపుతామని చెప్పింది. అదనపు వివరాలు సమర్పించడానికి సమయం కోరింది సిఐడి. విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు పిటిషనర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.